హాయ్ హలో నమస్తే అండి, కోనసీమ క్వీన్కి స్వాగతం చెప్తున్నాను. ఈరోజు మీకు నేను ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నానండి. దానికి నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి, పెద్ద ముక్కలు తీసుకున్నాను. దాన్ని నేను శుభ్రంగా కడిగి ఉంచుకొని మ్యారినేట్ చేసి ఉంచుకుంటున్నానండి. మ్యారినేషన్కి ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ముందుగా పసుపు, జీరాపొడి, ధనియాపొడి చిన్నది స్పూన్ చూసారా, చిన్నది 2 స్పూన్లు వేసానండి. సరిపడినంత ఉప్పు, మనకు కావాలంటే మళ్ళీ ఉప్పు చూసుకోవచ్చండి. కారం 1-2 స్పూన్లు వేసానండి. అన్నీ కూడా కలవడం కోసం, బాండింగ్ కోసం పెరుగు వేసానండి. పెరుగు వేస్తే చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. గరం మసాలా అండి, అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అంతా కూడా కలిపేసుకోవాలి. ఇందులోనే 1 సగం చెక్క నిమ్మరసం కూడా వేసానండి. వేసి మ్యారినేట్కి ఉంచేసుకుందామండి. 1-2 గంటలు మ్యారినేట్ చేసిన తర్వాత బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. మనం మ్యారినేట్ చేసుకున్నాం కదండి 2 గంటల ముందు చికెను. ఆ చికెన్ ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టానండి. అందులో చికెన్ మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇంకొండి మ్యారినేట్ అయ్యి ఇలా ఉంది చూడండి. వేసేసాను చికెను. దీన్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు కదుపుతూ చక్కగా కుక్ చేసుకొని ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేసుకుందామండి. నేను ఈ గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం బాస్మతి రైస్ నానబెట్టి ఉంచానండి. 1 గంట ముందు నానబెట్టి ఉంచితే బాగా పొడవుగా బాగుతుందండి. మీరు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. చికెన్లో నీళ్ళు వచ్చినాయి చూసారా, మనం ఉంచితే కాసేపు ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా ఫ్రై అయిపోవాలండి. మనం కలుపుతూ మెల్లిగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ కుక్ అవుతోందండి, చూసారా చికెన్ ఎలా అవుతుందో. ఈ మధ్యలో ఈ లోపల నేను 1 పాత్ర పెట్టుకున్నానండి బిర్యానీ చేయడానికి. అందులో హోల్ గరం మసాలా అండి, 1 స్టార్ పువ్వు, షాజీరా ఆకు, లవంగాలు, యాలుక్కాయలు, దాల్చిన చెక్క చిన్న ముక్క అన్నీ కొంచెం వేసుకున్నానండి. 1 మరాఠీ ముక్క. ఇందులో నూనె, నెయ్యి వేసానండి. బిర్యానీలో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా చిలికల్లా కట్ చేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటానండి. చాలా జాగ్రత్తగా చాలా బాగా వేగుతాయండి ఎర్రగాను. ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్ కొంచెం. ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయండి. ఇక్కడేమో చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా, ఎంత బాగుందో ఎర్రగాను అయిపోయింది. ఇంకా నేను ఆఫ్ చేసేస్తానండి. ఉల్లిపాయలు వేగుతున్నాయి చూడండి. మనం ఉల్లిపాయల్లో 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. చిన్న స్పూన్ అండి నాది, మరీ పెద్ద స్పూన్ కాదు. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మనం నీళ్లు పోసేసుకోవాలండి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసులు వాటర్ అండి వేసేసుకుందామండి. అయిపోవచ్చింది పుదీనా కొత్తిమీర వేస్తాను కదండి, వేగుతుంది. చిన్న టిప్ ఏంటంటే, మనం ఇలా వేగేటప్పుడు 1 అరచక్క నిమ్మకాయ ఇందులో పిండుకున్నట్టయితే బియ్యం అతుక్కోకుండా వస్తుందండి, చాలా పొడిపొడులు ఆడుకొస్తుంది. అది చిన్న టిప్ మాత్రమే. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని ఎసరు పెట్టేసుకుందామండి. మన బిర్యానీ రైస్ వాటర్ బాయిల్ అవుతుందండి, మసిలిపోతున్నాయి. ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి. కడిగేసి ఉంచాను. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోనండి. 5 మినిట్స్ ఫుల్గా పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. మన రైస్ ఉడుకుతుంది కదండి, ఇప్పుడు కొంచెం ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా వేస్తానండి కొంచెం, ఎందుకంటే మనకు చికెన్లో ఉంటుందండి స్పైసీగా, అందుకని ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలండి.
కొంచెం వేసాను ఫ్లేవర్ కోసం మన బిర్యానీ రైస్ చూసారా ఎంత పొడవుగా ఎంత బాగా అవుతుందో చాలా బాగుందండి ఈ రైస్ అయితే ఇప్పుడు మనకి అయిపోయింది కదా ఇంకా కొంచెమే వాటర్ ఉంది దమ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం మన చికెన్ ఉంది కదండి ఫ్రై చేసుకున్న చికెన్ ఫ్రై చేసి పెట్టాను చూడండి ఇవన్నీ ఇందులో వేసి సిమ్లో పెట్టేయాలండి ఆ ప్రాసెస్ చూపిస్తా చూసారా నేను చికెన్ ముక్కల్ని ఇలా పెట్టేశాను ఫ్రై చేసిన చికెన్ ముక్కల్ని వీటి మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఓ 5 మినిట్స్ తర్వాత చూద్దామండి చూసారా మన ఫ్రైడ్ బిర్యానీ ఎంత బాగా అయిందో చక్కగాను రైస్ కూడా చాలా బాగుందండి ముక్కలు కూడా చాలా బాగున్నాయి మనం పక్క నుంచి తీసుకోవాలండి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసి మళ్ళీ చూపిస్తానండి మీకు చూడండి మన ఫ్రైడ్ పీస్ బిర్యానీ విత్ రైతాతో చాలా టేస్టీగా కుదిరిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ